విశాఖపట్నంలోని గాంధీ విగ్రహం వద్ద జనసేన పార్లమెంట్ నియోజకవర్గ వైస్ చైర్మన్ శివప్రసాద్ ఆధ్వర్యంలో రేషన్ రేట్లు తగ్గించాలని నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఒక పక్క కరోనా బారిన పడి ప్రజలు విలవిల్లాడుతుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేషన్ ఇచ్చినట్టే ఇచ్చి ఇప్పుడు చౌక దుకాణాలలో రేషన్ సరుకులను అమాంతం పెంచడం దారుణమన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో యజ్ఞశ్రీ, గోపీకృష్ణ, మంగ తదితరులు పాల్గొన్నారు. కరోనా బారిన పడి ప్రజలు ఇబ్బంది పడుతుంటే మన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కుడి చేతి ఇచ్చినట్టు ఇచ్చి ఎడమ చేత దోచుకుంటున్నారు. ఏదైతే మన చౌక దుకాణాల్లో సుమారు 9 సరుకులు పంచవలసి ఉండగా గత ప్రభుత్వం దాన్ని 6 సరుకులకి కుదించి నేటి ప్రభుత్వం జగన్ రెడ్డి గారి ప్రభుత్వం అది 3 సరుకులకి కుదించింది. తన అనాలోచిత నిర్ణయం వల్ల, మన ముఖ్యమంత్రి అనాలోచిత నిర్ణయాల వల్ల సుమారు పేద కుటుంబాలకు చెందిన 9 లక్షల తెల్ల కార్డు హోల్డర్లు రద్దు చేయబడ్డాయి. ఇకపోతే కరోనా సమయంలో మన పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గారు, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు ఎంతో గొప్పగా చెప్పుకొని మేము 3 దఫాలు ఉచితంగా ప్రజలకి పంచాము, సరుకులు పంచామని చెప్పి గొప్పగా చెప్తున్నారు. ఇంకా లాక్డౌన్ సరళింపు అవ్వకుండానే, లాక్డౌన్ ఇంకా పూర్తిగా కాకుండానే ఇప్పుడు వెంటనే కందిపప్పు మీద 27 రూపాయలు, పంచదార మీద 14 రూపాయలు పెంచి 600 కోట్ల భారాన్ని ప్రజల మీద మోపారు. దీని వెంటనే ప్రభుత్వం ఇది ఈ టైంలో కరోనా టైంలో ప్రజలకు అండగా ఉండవలసిన సమయంలో వాళ్ళు ప్రజల మీద భారం మోపడం తగదని చెప్పి వెంటనే వాళ్ళ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తారు.